టీడీపీకి జ్యోత్స్న గారు, ప్రొఫెసర్ జ్యోత్స్న గారు కూడా లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం రాజేంద్ర గారు. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం అండి. యా, ఇవాళ బీఆర్ఎస్ జాతీయంగా ప్రభావితం చూయిస్తుందా లేదా అన్న దానికంటే కూడా తెలుగు వాళ్ళల్లో ఒక విద్రోహ చర్యగా భావించే పరిస్థితి విశ్లేషకులు తీసుకొస్తున్నారు. కారణం ఏంటంటే, పక్క రాష్ట్రాన్ని దగ్గరుండి గెలిపించినటువంటి కేసీఆర్ రేపు రాబోయే ఎన్నికల్లో డైరెక్ట్గానే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పాల్గొని మరి మంచి చేస్తారా చెడు చేస్తారా, ప్రజలకు ఒరగబోయేది ఏంటి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే వచ్చే పరిణామాలు ఏంటి జ్యోత్స్న గారు? రాజేంద్ర గారు, ఇది ఎట్లా ఉందంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది. కేసీఆర్ మాట్లాడుతూనే ఉంటాయి ఎప్పుడైనా సరే, మీరు గమనించండి. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, ఆయన పలు సందర్భాల్లో పలు ప్లాట్ఫామ్స్ మీద ఏమన్నారు అనంటే, ఆంధ్రాలో పుట్టినటువంటి ప్రతి వాళ్ళు కూడా తెలంగాణ ద్రోహులనే అన్నాడు ఆయన. అండ్ ఆయన పార్టీ పుట్టుకే నాది తెలంగాణ కోసమే పుట్టిందని, తెలంగాణ కోసమే నా పార్టీ పుట్టింది, అసలు తెలంగాణని ఉద్ధరించేది నేనే, అది ఇది అని చెప్పి ఊహకథంకుడు ఉపన్యాసాలు ఇవన్నీ మనం విన్నవాళ్ళమే కదా, మనకేం కొత్త కాదు కదా ఆయనకు సంబంధించినటువంటి పిట్టకథలు అవన్నీ కూడా. ఇవాళ ఆయన వచ్చి ఇంకొక పిట్టకథ ఏం స్టార్ట్ చేశాడు అనంటే, నేను తెలంగాణను ఉద్ధరించేశాను, రేపు పోయి నేను దేశాన్ని ఉద్ధరించేస్తా, అతను ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తా అన్నాడు. ఒక సూటి ప్రశ్న మనం ఏమంటారంటే, కేసీఆర్ని ఏమడగాలంటే అండి, ఇవాల్టి వరకు కూడా విభజన తర్వాత ఇవాల్టి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంతో మనకి ఇవాల్టి వరకు కూడా ఉన్నటువంటి తగాదాలు ఉన్నాయా లేవా? నీటి తగాదాలు కావచ్చు, విద్యుత్ బిల్లులకు సంబంధించినవి కావచ్చు, ఆస్తులకు సంబంధించినటువంటివి కావచ్చు, ఇంకా కూడా తెలుసుకుండా కూర్చున్నాడా లేదా? మేము అధికారంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఏది అడిగినా సరే ఆయనకి ఏమంటారు, చూసా చూసా అగోగోవో తెలంగాణ ద్రోహి, అగోగోవో తెలంగాణ ద్రోహి అని చెప్పి కూర్చొని చూపించినట్టు చూపించారు చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ రోజున 3.5 సంవత్సరాలుగా మరి జగన్తో సఖ్యత ఎలగబెడుతున్నాడు కదా, జగన్తో చాలా సఖ్యత ఎలగబెడుతున్నాడు కదా. ఏమైంది 3.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఏ విధమైనటువంటి ఒక ఒక అన్నదమ్ములుగా విడిపోయామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. సో ఏ విధమైనటువంటి లాభం చేకూర్చాడండి ఆయన? చెమటబడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు ఏ విధమైనటువంటి లాభం చేకూర్చాడు? ఎవరు మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడాను? ఆయన ఇవాళ కూర్చొని నేను ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేశాను, పోటీ చేయమని చెప్పండి. జనాలు ఏ రకంగా ఆయనకి అంటే, ఇక ఆయన భాష మనం వాడకూడదు కాబట్టి కొన్ని పదాలని మనం వాడలేం కానీ రాజేంద్ర గారు, ఇవాళ రోజున ఖచ్చితంగా కూడా జనాలు ఆయన ఏ రకంగా చీత్కరించుకుంటున్నారు, అసహ్యించుకుంటున్నారు అనేటువంటిది ఒక్కసారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కావచ్చు, లేదంటే మామూలుగా మనం జనాల్లోకి వెళ్ళి అసలు ఏంటి అని అడిగితే తెలిసిపోతుంది. విఆర్ సీయింగ్ కదా, నిజంగా కూడా ఇప్పుడు ఒక విషయం చెప్తాను రాజేంద్ర గారు, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఏ రోజున కూడా, మీరు ఇది చాలా ఖచ్చితంగా నేనైతే చాలా ఖచ్చితంగా చెప్పగలను, ఆయన ఏ రోజున కూడా ప్రజల కోసం ఏదో చేస్తాడు అనైతే ఎవరం భావించకూడదు. ఆ రోజున ఆయన పార్టీ పెట్టినా అది స్వలాభం కోసమే, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నేను 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 అని చెప్పి ఆయన పార్టీ పెట్టాడు. ఇవాళ నేను రేపు నేను ప్రధానమంత్రి అవుతాను కాబట్టి నేను పార్టీ దేశవ్యాప్తంగా నేను ఇచ్చేస్తానని చెప్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు పాన్ ఇండియా పార్టీ పెట్టాలి, ఎందుకంటే కేటీఆర్ అన్నాడు కదా మాది పాన్ ఇండియా పార్టీ అని. పాన్ ఇండియా పార్టీ పెట్టేటప్పుడు నువ్వు పక్క రాష్ట్రం వాళ్ళు ఇక్కడ పోటీ చేయడానికే అర్హులు కాదన్నావు, పక్క రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తేనే వాళ్ళు ఎవ్వో వాళ్ళు అసలు ఏమంటారు అని అంటే పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారు రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడావు. ఏం రేపు పొద్దున్న నిన్ను పోతే నువ్వు పక్క రాష్ట్రానికి పోతే పొలిటికల్ టూరిస్టులు అని అనరు నిన్ను? నువ్వు ఎలగబెడుతున్నది ఏంటి మరి వాళ్ళ రోజున? అంటే నీ నీ అవకాశం కోసం, నీకున్నటువంటి ఆపర్చునిటీని నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం కోసం ఏమన్నా మాట్లాడతావు, ఎక్కడికన్నా దిగజారుతావు, అంతకుమించి ఏమీ లేదు ఇవాళ రోజున. ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్ గా రాజేంద్ర గారు, ఇఫ్ యూ రిమెంబర్, మొన్నటి అసెంబ్లీ ఎన్నిక మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోనే మీకు గుర్తుండుంటే విద్యుత్ బిల్లులకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ఏం చెప్పాడు ఆయన? ఆంధ్రప్రదేశ్ తోటి మనకు ఉన్నటువంటి ఆ ఇష్యూ గురించి వచ్చినప్పుడు ఏం చెప్పాడండి ఆయన? ఒకటే మాట అన్నాడు, మీరు కనుక ఇది తీస్తే నేను కృష్ణపట్నం పోర్టు గురించి తీస్తానన్నాడు. అంటే ఈ విధమైనటువంటి ఒక ఒక కంబాటివ్ మోడ్ లో ఉండేటువంటి కేసీఆర్ రేపొద్దున ఏ రకంగా ఒక ఒక అకామిడేటివ్ మోడ్ లోకి వెళ్తారని ఎలా అనుకుంటామండి? ప్రజలు ఎలా విశ్వసిస్తారు అసలు? ఏ రకంగా విశ్వసిస్తారు ప్రజలు? నువ్వు పక్క రాష్ట్రం వాడు. ఇప్పుడు ఇంకోటి అండి, ఇందాక సుబ్బారావు గారు మాట్లాడుతుంటే వినం, దట్స్ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఆయన ఏమన్నారు, తెలంగాణలో ఓన్లీ ఆంధ్ర వాళ్ళు ఒక్కలే కాదండి ఆ రోజున, అంటే అకార్డింగ్ టు, బికాజ్ మేమందరం ఉన్న వాళ్ళమే కదా, తెలంగాణ వాళ్ళమే కదా మేము, మేము ఏ రోజున కూడా వేరే ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళ మీద మేము ద్వేషం విరిజింపలేదే. నా ప్రాంతం నాకు కావాలనుకున్నా, నా రాష్ట్రం నాకు కావాలనుకున్నాం, కానీ పక్క వాడిని ఎవరిని కూడా మేము విద్వేషపూరితమైనటువంటి మాటలతోటి మేము అనలేదే.
ఈయన ఎందుకు ఆ మాట అన్నాడు, ఇంకోటి ఇక్కడ ఇందాక సుబ్బారావు గారు అన్నట్టుగా ఇక్కడ ఓన్లీ ఇట్ ఇస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు ఆంధ్ర ఆర్ ఎనీ అదర్ పీపుల్, ఇది ఒక కాస్మోపాలిటన్ కల్చర్ మనది ఇక్కడ. అలాంటి కల్చర్ ని కూడా ఎక్కడికక్కడ ఒక రకంగా అంటే చిన్న చూపు చూస్తాం. మీరు గమనించారు కదా, వాళ్ళ వాళ్ళ కట్టు గురించి మాట్లాడాడు, వాళ్ళ బొట్టు గురించి మాట్లాడాడు, వాళ్ళ తిండి గురించి మాట్లాడారు. ఎవడిచ్చాడండి అధికారం కేసీఆర్ కి? ప్రజలందరూ అవన్నీ మర్చిపోతారా? ఇంకొకటి నేనేమంటారంటే, మర్చిపోతారా అవన్నీ కూడా పక్కన పెడితే మీ క్రెడిబిలిటీ ఏం విశ్వసనీయత ఎందుకు? బయటకెళ్ళి ఏం విశ్వసనీయత? ఇంత మాట్లాడతాడు కదండి అమరావతి రైతుల గురించి మాట్లాడదా ఆయన? నేను రైతు బాంధవుడు అని చెప్పుకున్నప్పుడు ఎక్కడో పంజాబ్ లోనో ఇంకెక్కడో చనిపోయినటువంటి రైతులకు నేను పోయి కాంపెన్సేషన్ ఇస్తా అని చెప్పి చెక్కులు పట్టుకుని వెళ్ళాడు కదండి మొన్న. ఏమైనాకి పక్క రాష్ట్రంలో ఇంటే మనకి ఒక 4-5 గంటల దూరంలో ఉన్నటువంటి అమరావతి రైతుల బాధ కేసీఆర్ కనపడట్లేదా వినపడట్లేదా? కాళ్ళు గొప్పలట్లేటట్టుగా తిరుగుతున్నారండి పాపం వాళ్ళు పాదయాత్రని. ఏం కనీసం ఒక్క స్టేట్మెంట్ ఇవాళ వరకు మనకు వినిపించిందా కేసీఆర్ నోట్ నుంచి? నో, నాట్ ఎట్ ఆల్. ఇక్కడ ఒక కొత్త డ్రామా అండి, ఇది అంతకు మించి ఏమీ లేదు. తెలంగాణలో ఇవాళ రోజున ఆయనకు వ్యతిరేకంగా భయంకరంగా పవనాలు వీస్తున్నాయి. సో ఖచ్చితంగా రేపు పొద్దున ఒక సింపథెటిక్ యాంగిల్ తీసుకురావాలన్నమాట. చూసావా, నేను దేశంలో పోటీ చేస్తాను, నేను దేశంలో ఉద్ధరించేస్తానని చెప్తే నా మీద ఈడీ కేసులు పడుతున్నాయి నా మీద. అంటే ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, కొత్త రాగం ఎత్తుకున్నాడు కదా కేటీఆర్, రేపు పొద్దున మా మీద ఈడీ కేసులు పడతాయి, ఇంకోటి పడతాయి, ఇంకోటి పడతాయి అని చెప్పి. నువ్వేం తప్పు చేయకపోతే నీకు ఎందుకయ్యా భయం? నాకు అర్థం కాదు. నాట్ ఓన్లీ దట్ జోస్మి గారు, రెండు తెలుగు రాష్ట్రాలను మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అగ్రనాయకుడి భార్య పేరు కూడా స్కామ్లో వినిపిస్తున్నది, పేపర్లలో కనిపిస్తున్నది. అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి కుమార్తె పేరు కూడా ఇవాళ స్కామ్లో వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మళ్ళీ మిత్రపక్షంగా మారిపోయి తమకు కావలసినటువంటి ప్రయోజనాలను పొందేటటువంటి బార్గైనింగ్ కెపాసిటీని పెంచుకునే ప్రయత్నంగా భావించవచ్చా దీన్ని? అంతకు మించే ఉందండి రాజేంద్ర గారు, ఒక చిన్న విషయం చెప్తానండి. ఇవాళ రోజున ఈడీ సోదాలు చేస్తోంది, లిక్కర్ స్కామ్ కి సంబంధించి మీరు ఏదైతే మాట్లాడామో అవన్నీ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం నాకు రాజకీయ గురువు, నాకు నన్ను ఈ పొజిషన్ లోకి తీసుకొచ్చినటువంటి ఒక మహాన్ భావుడని 24 గంటలు కూడా అన్నగారి పేరు వెతుకుతాడు కదా ఆయన. మరి అన్నగారి కుటుంబం మీద అంత విషం జిమ్ముతూ, అన్నగారి కూతుళ్ళ గురించి అంత ఒక రకంగా అసలు మాట్లాడకూడనటువంటి ఒక భాషలో పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నటువంటి వ్యక్తులతో సహా మాట్లాడుతున్నప్పుడు ఏమైపోయాడు కేసీఆర్, ఏమైపోయాడండి? ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఏమైపోయాడండి కేసీఆర్? ఇవన్నీ చూడరా అండి ప్రజలు? దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్ రాజేంద్ర గారు, హీ ఆల్వేస్ లుక్ ఆపర్చునిస్టిక్ పొలిటీషియన్ అన్నమాట ఆయన. అవకాశం ఉంటే నేను అది చూసుకుంటాను, లేదా ఇంకో చోటకి వెళ్తాను. నేను ఒకటే చెప్తాను, నీ క్రెడిబిలిటీ అనేటువంటిది ఎప్పుడు ప్రజలు నమ్ముతారంటే, నీ మీద ఆ క్రెడిబిలిటీ ఎప్పుడు బిల్డప్ అవుతుందంటే అండి, వెన్ యూఆర్ కన్సిస్టెంట్లీ పర్ఫార్మింగ్, వెన్ యూఆర్ కన్సిస్టెంట్లీ ఆన్ ది సేమ్ లైన్. ఇవాళ ఏమండి మీకు గుర్తుందో లేదు, 2018 ఎలక్షన్ లో కూడా ఆంధ్ర వాళ్ళని ముక్కతిట్లు తిట్టాడు. 2019 వచ్చేటప్పటికి జగన్ ని పక్కన పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి తిట్టాను. ఏంటండి మాట్లాడేది? ఒక లాజిక్ లెస్ మాటలు మాట్లాడతాడు. కేసీఆర్ మాటలకి వాళ్ళ రోజున ఏమైనా అర్థం ఉందా అని చెప్పి చిన్నపిల్లని అడిగినా సరే పట్టు పక్కు నవ్వి పక్కన పోతారు. ఓకే జోసన్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్లీజ్ బీ ఆన్ ద లైన్, మళ్ళీ మిమ్మల్ని బ్రేక్ తర్వాత